జాతిరెడ్డిగూడ మండలంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు। సూర్యాపేట జిల్లా జాతిరెడ్డిగూడ మండలంలోని బొల్లంపల్లిలో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సీనియర్ ఇన్స్పెక్టర్ మరియు ఆడిటర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ సూర్యాపేట వారు అయిన సూర్యపల్లి రామచంద్రయ్య ఎలక్షన్ నిర్వహించి నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘంను ఎన్నుకున్నారు। మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన అధ్యక్షులు ఏ రాజురాములు, ఉపాధ్యక్షులు జి తులసిదాసు, ప్రధాన కార్యదర్శి ఏ మురళిగా నియమించబడ్డారు। ఆ తర్వాత ఆరుగురు డైరెక్టర్లు జి వెంకట నర్సయ్య, జి జానయ్య, జి మల్లయ్య, సిహెచ్ యాదగిరి, ఏ ముత్తయ్య, ఏ యాదయ్యను ఎన్నుకున్నారు। వీరందరి ద్వారా ప్రమాణ స్వీకారం చేయించి వారికి నియామక పత్రాలు అందజేశారు। ఈ ఎన్నిక కార్యక్రమం ఉప సర్పంచ్ కే రాము నర్సయ్య ఆధ్వర్యంలో సభ్యుల సమక్షంలో నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ఉప సర్పంచ్ కే రామ నర్సయ్య, ఎలక్షన్ ఆఫీసర్ ఎస్ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు। అయితే ఈ రోజు మనం 17వ తారీఖు 3వ నెల 2022 రోజున మీ పాలకవర్గ సభ్యుల ఎన్నిక కోసం నాకు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది కమిషన్ ఆఫీస్ నుంచి। అయితే ఈ రోజు మనం ఉదయం అటెండ్ కావడం జరిగింది 9 నుంచి వచ్చిన వాళ్ళ సభ్యులందరి ఆధార్ తీసుకోవడం జరిగింది। తీసుకున్న తర్వాత మనకు రావాల్సిన కోరం పూర్తయిన తర్వాత మనం ఎలక్షన్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది। అయితే మీకు ఇవాళ మీకు ఎన్నుకోవాల్సిన 9 మంది కార్యవర్గ సభ్యులకు 9 నామినేషన్ మాత్రమే వచ్చినాయి కాబట్టి ఏకగ్రీవంగా 9 మందిని ఎన్నుకోవడం జరిగింది। తర్వాత అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కార్యదర్శి 3 నామినేషన్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది। నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు ఎన్నుకున్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది। ఈ ఎన్నుకున్న 9 మంది యొక్క కాలపరిమితి 5 సంవత్సరాల వరకు కొనసాగుతుంది। ఓకేనా? మీరు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటంటే ఫస్ట్ది సొసైటీ ఆడిట్ కంప్లీట్ చేసుకోండి ఎవ్రీ ఇయర్, కొత్తగా ఎన్నికైన బాడీ ఆ సంవత్సరం ఏ సంవత్సరం వరకు ఆడిట్ కంప్లీట్ అయింది దాని తర్వాత ఎప్పటి నుంచి మేము ఆడిట్ కంప్లీట్ చేయాలి ఆడిట్ అనేది కంప్లీట్ చేసుకోండి। నెక్స్ట్ కొత్త రూల్ ఒకటి వచ్చింది మనది 1964 చట్టం సహకార సంఘం చట్టం 1964లో కొత్త రూల్ ఏమొచ్చిందంటే సంఘం రెన్యువల్ చేసుకోవడం, ఇంతకుముందుకు రెన్యువల్ అనేది లేదు, ఎవ్రీ ఇయర్ సంఘం రెన్యువల్ చేసుకోవాలి। ఆ రెన్యువల్ కోసం మీరు ఒకటి ఆన్లైన్లో అప్లై చేసేది ఉంటుంది అది మీకు కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లై చేయాలని, మీకు లేకపోతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ పైన వాళ్ళకి వాళ్ళకు కూడా ఇంకా ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, మీరు రెన్యువల్ చేసి ప్రతి సంఘం రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది అది ఇప్పుడు మీకు కొత్తగా వచ్చిన యాక్ట్లో వస్తుంది కొత్తది అది। ఓకేనా? ఇప్పుడు కొత్తగా ఎన్నికైన 9 మందికి చెప్పేది ఏంటంటే నేను మీలో మీరు గొడవలు పడకుండా ఒకవేళ ఒకరికి రాకపోతే వాళ్ళని కూడా మన వాళ్ళ లెక్కన కలుపుకొని వెళ్ళిపోవాలి వాళ్ళని సపరేట్ ఉంచొద్దు। ఓకేనా? అట్లాంటివి చూసుకోకుండా మీ సంఘ అభివృద్ధికి సభ్యుల శ్రేయస్సు కొరకు పాటుపడాల్సిందే కోరుతున్నాను। మన గ్రామ ఉప సర్పంచ్ అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఈ గ్రామ కమిటీ మన మత్స్య శాఖ ఎన్నికలుగా ఎన్నుకోబడినటువంటి కమిటీకి అందరికీ అదేవిధంగా మన ముద్రాజు సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు। మన సంఘం ఏర్పడి 1990 సంవత్సరంలో దీన్ని ఎన్నో కష్ట నష్టాలు కూర్చి మనం ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఇంతవరకు మనకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మనం ఈ సంఘాన్ని ఇంతవరకు మంచిగా కాపాడుకుంటూ రాగలిగాం, దానికి కారణం మీ అందరి కోఆపరేషన్ ఉంటేనే అది జరిగిందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం। ఇక్కడ నుంచి కూడా మన సంఘాన్ని డెవలప్ కావాలనుకుంటే మనందరు కూడా ఇది కోఆపరేటివ్ సంఘం కాబట్టి ఒకరికొకరు చేయి చేయి కలుపుకొని పనిచేసుకుంటూ సంఘానికి మనమంతా కూడా ఎవరి సాయం వాళ్ళు చేసుకుంటూ పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం। అదేవిధంగా మనకు ఇప్పుడు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ। మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.